ఎవరైనా సరే సిఎస్ఆర్ గ్రాంట్లు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టండి అని చెప్తే చాలా వరకు వచ్చారు సార్. మినిమం 2000 పంచాయతీల్లో వాళ్ళు ఇండస్ట్రీస్ వచ్చారు. అంటే ఇప్పుడు ఎలాగా మీరు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరు కూడా పిలిపిస్తే చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చి సిఎస్ఆర్ గ్రాంట్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. మీరు మాట్లాడండి సార్, అది తర్వాత మాట్లాడదు. మీరు అవునా అండి, ఆల్రెడీ అనౌన్స్ చేశాం బాబు సార్. అది మీ ప్రశ్నలో రావాలి, మీ ప్రశ్నలో ఎవరు మాట్లాడలేదు మీరు. నమస్కారం అధ్యక్ష సార్, చెప్పండి సార్. నమస్కారం అధ్యక్ష సార్. ఇది సార్ రక్షిత మంచినీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అధ్యక్ష. ఇది ప్రత్యేకించి గౌరవ సభ్యులు అందరూ ప్రస్తావించిన అంశాలు వారి వారి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఇన్ టోటాలిటీ కావచ్చు. ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష. నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటిస్తున్నాను. జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా ఎవ్వరు చేయనంతగా నేను పర్సనల్గా ఈ సభకు నేను హామీ ఇస్తాను అధ్యక్ష. దీన్ని చాలా ఒక స్టిప్యులేటెడ్ టైంలో గౌరవ సభ్యులందరూ అడుగుతా ఉన్నారు. దీనికి ఏమైనా టైం బౌండ్ రోడ్ మ్యాప్ ఏదైనా ఉందా అనేది మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న. అలాగే జల్ జీవన్ మిషన్ మన ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించారు. అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ గురించి మన శ్రీకాకుళం సంబంధించి, అలాగే పుట్ట సుధాకర్ యాదవ్ గారు చెప్పింది జల్ జీవన్ మిషన్ పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి. దీనికి కావాల్సిందల్లా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష. పంచాయతీరాజ్ ముఖ్యంగా సంబంధించి మన ఆర్డబ్ల్యూస్లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది. కాబట్టి దీన్ని మోటివేట్ చేసి ఇక అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక సభలో కూడా మన అధికార యంత్రాంగంలో కూడా చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. ఇది మేము అందరం అనుకుంటున్నాం అధ్యక్ష, అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద. ఇప్పుడు ఉద్దానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. ఆ రోజులకు కదిలించేసింది. ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు పోయినా కానీ ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తిరుమూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు ప్రకాశం చేయలేక ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు అధ్యక్ష. ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య. అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తమరు చెప్పినట్టుగా సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధానం దీని ప్రేరణ మీ యొక్క ఇన్స్పిరేషన్ గా తీసుకొని దీన్ని ఒకటి టైం బౌండ్ ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష. అలాగే దీనికి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన. అలాగే అధ్యక్ష వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వంతో మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసి రోల్ మోడల్ టు ది ఎంటైర్ నేషన్ అనేది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది. ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం 2 గంటలు కాదు రావాల్సింది నీళ్లు, దాదాపు 24 గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష. దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి ఒక నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిప్యులేటెడ్ టైం నేను ఇంతనే స్టిప్యులేటెడ్ టైం నేను వెంటనే మాట్లాడలేకపోతాను అధ్యక్ష. బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆర్ఓ ప్లాంట్స్ అడిగిన కొన్ని ప్రశ్నలు ఆ ప్లాంట్ అట్ ద లెవెల్ ఆఫ్ 10 లీటర్స్ పర్ డే సార్. జల్ జీవన్ మిషన్ ఎయిమ్స్ ఎట్ సప్లై ఆఫ్ క్లీన్ అండ్ సస్టైనబుల్ వాటర్ ఎట్ 55 లీటర్స్ పర్ క్యాపిట పర్ డే. జల్ జీవన్ మిషన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ మార్చ్ 27 అధ్యక్ష. సో టైం బౌండ్ ప్రోగ్రామ్ అంటే జల్ జీవన్ మిషన్ ఇది 27 లోపు ఎక్స్పైర్ అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా, అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఉన్న రక్షిత మంచినీటి ఏమైతే ఉన్నాయి పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ సద్వినియోగం చేసుకుని ఇది
సభ్యులకు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్నం అయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దిస్ ఈస్ మై కమిట్మెంట్ ఇది మనస్ఫూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగి నీళ్లు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష. 75 సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నట్టుగా 75 సంవత్సరాలు ఇంకా మనం పుట్టుకుందాం అంటే నిజంగా వ్యక్తిగతంగా నేను పాలించుకోవాల్సిన విషయం అధ్యక్ష. మళ్ళీ మధ్యన కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మళ్ళీ మధ్యన కూడా నేను ఈ కడప వెళ్ళాను అధ్యక్ష. మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక 10-15 అడుగుల దూరంలో కరెక్ట్ ఒక 4 అడుగులు ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది, హ్యాబిటేషన్ ఉంది. కేవలం 10 మంది 15 కుటుంబాలు ఉన్నాయి. ఆ లేడీ ముఖ్యంగా ఒక దళిత మహిళ పెద్ద ఆవిడ, ఆవిడ వచ్చి అడిగింది మాకు ఏం లేదు, వచ్చి నీళ్లు ఇవ్వాలి. ఆవిడ పడుతుంటే నాకు కనీలు వచ్చేసింది. నిజంగా కూర్చోబెట్టి అధికారులు మన ఆర్డబ్ల్యూసీ అందరిని అడిగితే చేస్తే సార్ అది కరెక్ట్ గా 9 రోజులు ఇవ్వగలిగాం అధ్యక్ష. ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్, దేర్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్. ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు, టెక్నాలజీని వాడట్లేదు. అలాగే కాంట్రాక్టర్స్ కూడా పైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండగా చేసేస్తున్నారు. దీనికి కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా తన బోతులు తవ్వేసేయటం, దానికి ఒక సైంటిఫిక్ గా ఒక పగడ్బందీకి వెళ్ళట్లేదు. ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అందుకని మీకు మీరు ఎంత బాధపడుతున్నారో మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్ నేను 100% స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని ఐ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఐ విల్ మేక్ షూర్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్ కమిట్మెంట్ ఇస్తాం అధ్యక్ష. నెంబర్ 57 పల్లా శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, విశాఖ డైరీ మీద